Subscribe to Color Frames. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ ట్వంటీ సిరీస్కు భారత జట్టులో సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండుతో లీగ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా ఆడిన తొలి సీజన్లోనే టైటిల్ గెలిచి వారెవ్వా అనిపించుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో పదిహేను మ్యాచ్ల్లో నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో నలభై నాలుగు పాయింట్ రెండు ఏడు సగర్తో నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు చేసిన పాండ్యా బౌలింగ్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు అంతేకాదు దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ ట్వంటీ సిరీస్కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన సంతోషాన్ని పంచుకున్నాడు ఈ క్రమంలోనే తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కూడా పాండ్యా వెల్లడించాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ అందరిలాగే నాకు కూడా ఫేవరెట్ క్రికెటర్లు ఉన్నారు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ జాక్విస్ కలీస్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ మాత్రం టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎందుకంటే జాఫర్ భాయ్ బ్యాటింగ్ చేస్తుంటే అలానే చూస్తుండి పోయేవాడిని జాఫర్ బ్యాటింగ్ను కాపీ కొట్టడానికి చాలా ట్రై చేశాను కానీ సక్సెస్ కాలేకపోయాను ఏదేమైనా అతని బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు ఇక రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు అంటే పన్నెండు వేలకు పై చిలుకు పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసిం జాఫర్ భారత జట్టు తరపున ముప్పై టెస్టుల్లో రెండు ద్విశతకాలు ఐదు శతకాలు పదకొండు అర్ధ శతకాల సాయంతో పంతొమ్మిది వందల నలభై నాలుగు పరుగులు సాధించాడు